ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు 40 రోజుల తర్వాత తెరుచుకున్న బ్రాందీ షాపులు ఎండను సైతం లెక్క చేయకుండా బార్లు తీరిన మద్యపాన ప్రియులు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామంలో ఎండను సైతం లెక్క చేయకుండా సుమారు 2 కిలోమీటర్ల మేరకు మద్యపాన ప్రియులు బార్లు తీరారు బ్రాందీ షాపులు సర్వర్ ప్రాబ్లం తో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి ఎక్స్చేంజ్ ఎస్ఏ శేషమ్మ మీడియాతో మాట్లాడుతూ మండలానికి రెండు బ్రాందీ షాపులు తెరవడం జరిగిందని కొత్త రేట్ల ప్రకారం ఎంఆర్పి బోర్డు పెడతామని తెలియజేశారు కొంత సర్వర్ ప్రాబ్లం వల్ల ఆలస్యంగా బ్రాందీ షాపులు ప్రారంభమైందని ఈ సందర్భంగా తెలియజేశారు సిఏ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మందు కొన్నవారు బయట ఆవరణంలో తాగొద్దని ఇంటి దగ్గర తాగాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అలా కాని పక్షంలో బయట ఎక్కడైనా మందు తాగిన ఎడల కఠినంగా కేసులు పెడతామని తెలియజేశారు పోలీస్ వారికి అందరూ సహకరించాలని అన్నారు గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం వైన్ షాపులు ఓపెన్ చేయడం జరిగింది అలాగే మన నాయుడుపేటలో హైబ్రిడ్ పాలెం ఒకటి మేనకూరు ఒకటి రెండు ఓపెన్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఏ రేట్ ప్రకారం నిర్మించారో దాని ప్రకారం అమ్మటం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైనా మాస్కులు లేకుండా కానీ లైన్లో నిలబడితే మటుకు వాళ్ళకి ముందు ఇవ్వడం జరగదు వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది పక్కాగా 100% డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అలాగే మాస్క్ ఉంటేనే కొన్ని రావాలి రాకపోతే కేసు పెట్టడం జరుగుతుంది అలాగే మళ్ళా మళ్ళా రాకుండా ఉండడం కోసం మేము సజెషన్ చేయడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ఈ మార్క్ మన ఎలక్షన్లో మార్క్ వేసినట్టుగా ఫస్ట్ రోజు ఒక హ్యాండ్కి ఏళ్ళకి వెళ్తే అట్లా 10 రోజులుగానే అయితే కంట్రోల్ అవుద్ది దొంగోడు మళ్ళా రెడ్మీట్గా రాకుండా ఉండడం కోసం ఈ ప్రయత్నం అందరికి అందాలనే ఉద్దేశం అలాగే రెండోసారి మూడోసారి వచ్చినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఎవరైతే లిక్కర్ తీసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లో వెళ్ళి ఇంట్లోనే తాగాలి ఈ ఆరు బయట కానీ చెట్ల కింద కూర్చో కానీ ఒక కంపెనీలాగా గ్రూప్లాగా కూర్చొని తాగితే మటుకు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం వాళ్ళ మీద కేసులు పెడతాం